రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. కానీ వారు వదిలేసిన సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పటికీ కాలగర్భంలో పదిలంగా ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవ మనుగడ ఎలా సాగిందో ఆ అవశేషాలు బట్టి ఇప్పుడు మనం తెలుసుకోగలుగుతున్నాం. భారతదేశంలో సింధు, గంగానదొడ్డిన ఆవిర్భవించిన సింధు, హరప్ప, మొహంజోదారో నాగరిక కథలు భారతీయుల నాటి వైభవాన్ని చాటిచెప్పాయి. ఆ తర్వాత వరదలు, కరువు కాటకాలతో నాగరికత అంచరించిన అప్పటి అవశేషాలు మాత్రం కాలగర్భంలో ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. ఇన్నాళ్ళు దేశంలో హరప్ప, సింధు, మొహంజోదారో నాగరికతలు మాత్రమే ఉండేవని పురాతత్వ శాస్త్రవేత్తలు భావించారు. కానీ ఈరోజు మహారో అద్భుతం బయటపడింది. ఉత్తరప్రదేశ్లో అత్యంత పురాతనమైన రథం ఒకటి బయటకొచ్చింది. ఇది మామూలు రథం కాదు, మేలిం బంగారంతో తయారు చేసింది. క్రీస్తుపూర్వం 2000 సంవత్సరం నుంచి 1500 సంవత్సరం మధ్యకాలంలో వాడిన ఈ లోహరథం ఉత్తరప్రదేశ్లోని బాగాఘట్లో బయటపడి ఇంకో కొత్త నాగరికత ఇక్కడ విరసిల్లిందని రుజువు చేసింది. దాదాపు 4000 ఏళ్ల క్రితం ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఈ రథంతో వెలుగులోకి వచ్చాయి. ఈ రథచక్రాలకి రెండు వైపులా సూర్యుడికి సంబంధించిన చిహ్నాలుండటం చూశాక ఆ రోజుల్లో సూర్యుడిని జనం దేవుడుగా కొలిచేవారని నిర్ధారణ అయింది. దీన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు కాంస్యయుగ కాలం నాటిదని గుర్తించారు. కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్లో పురాతన అవశేషాలు బయటపడుతున్నాయి. దీంతో ఇక్కడ గొప్ప సంస్కృతి పురుడుపోసుకుందని శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపుతున్నారు. ఆ తవ్వకాల్లో రథంతో పాటు కత్తులు, పిడిబాకులు, ఆభరణాలు మొదలైనవి ఎన్నో బయటపడుతున్నాయి. పురాతనమైన హరప్ప, మొహంజాదారో, దోలవీర నాగరికతలతో పోలిస్తే బాగ్పట్ చాలా భిన్నమైన సంస్కృతి కలిగి ఉందని శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.